అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండువుగా జరిగింది కదా. ఆ బాలరాముణ్ణి చూసేందుకు రెండు కన్నులు చాలడం లేదని రాముడి భక్తులు ఆనందపడుతున్నారు. అయితే ప్రాణప్రతిష్ఠ తర్వాత రామ్లల్ల విగ్రహం నిజంగా మారిపోయిందా? మారితే ఎలా మారింది? ఎందుకు మారింది? దీని వెనుకాల ఉన్న రహస్యం ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు, మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, 500 ఏళ్ల నాటి కళ సాకారమైంది. అయోధ్య రామమందిరంలో వేద మంత్రోచ్చారణల మధ్య బాలరాముడు కొలువు తీరాడు. బాలరాముడి దివ్య రూపం చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు. దివ్యాభరణాలు, అందమైన బట్టలతో అలంకరించిన రామ్లల్లా విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయోధ్యలో కొలువు తీరి భక్తుల పూజలు అందుకుంటున్న బాలరాముడి విగ్రహాన్ని అద్భుతమైన రీతిలో తయారు చేశారు. అయితే ప్రాణప్రతిష్ఠ ప్రతిష్టాపన తర్వాత స్థాపించబడిన శ్రీరాముని విగ్రహం దివ్యంగా సజీవంగా మారింది. దీనికి గల కారణమేంటి అంటే, మన గ్రంథాలలో ఉన్న మంత్రాల్లో గొప్ప శక్తి ఉంది. వేద మంత్రాల సాక్షిగా ఆ శ్రీరాముణ్ణి ప్రతిష్ఠించినప్పుడు ఆ మంత్రాల ఉచ్చరణతో అద్భుతమైన శక్తితో రాముడి విగ్రహం నిజరూపం దాల్చినట్లుగా మారింది. వేదాలలో మంత్రాలు ఆ భగవంతుని సృష్టి అంటారు. వాటిని ఉచ్చరించిన చోటనే దేవుడు ఉంటాడని నమ్మకం. మనం ఆ ఆధ్యాత్మిక నేత్రంతో రాముణ్ణి చూసినప్పుడు మనసు పులకించిపోయి నిజరూప దృశ్యంగా ఆ రాముడు కనిపిస్తున్నాడు. అందుకే ప్రాణప్రతిష్ఠకు ముందు రాముడి విగ్రహం చూసిన ప్రతి ఒక్కరూ ప్రాణప్రతిష్ఠ తర్వాత నిజరూపం దాల్చిన రాముణ్ణి చూసి మైమరిచిపోతున్నారు. ఆ బాలరాముడే స్వయంగా భక్తులను దీవిస్తున్నట్లు రాముడు దర్శనమిస్తున్నాడు. అయోధ్యలోని భవ్య రామమందిరంలో కొలువైన బాలరాముడి విగ్రహ రూపం దేశం మొత్తాన్ని మంత్రముగ్ధులను చేస్తోంది. అలాగే రామునికి అలంకరించిన ఆభరణాలు భక్తులను చూపు తిప్పుకొనివ్వడం లేదు. ఈ అందమైన నగలను ఇంటర్నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ పొందిన లక్నోలోని హర్ష హైమల్ శ్యామ్లాల్ జ్యువెలర్స్ రూపొందించారు. మకుటం అని పిలిచే రామ్లల్లా కిరీటాన్ని 1.7 కిలోల బంగారంతో తయారు చేశారు. కిరీటంలో 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులు పొదిగారు. మకుటం మధ్యలో ఉన్న సూర్యుడు శ్రీరాముడి వంశమైన సూర్యవంశీ లోగోను సూచిస్తుంది. తిలకం సుమారు 16 గ్రాములు ఉంటుంది. ఇందులో 3 క్యారెట్ల సహజ వజ్రం, దాని చుట్టూ చిన్న వజ్రాలు దాదాపు 10 క్యారెట్లు ఉంటాయి. కుడిచేతి ఉంగరం 4 క్యారెట్ల వజ్రాలు, 33 క్యారెట్ల పచ్చ, బంగారంతో 65 గ్రాములు ఉంటుంది. ఎడమచేతి కోసం 26 గ్రాముల రూబీ రింగ్లో వజ్రాలు కెంపులు ఉన్నాయి. బంగారంతో చేసిన చిన్న గుండ్రటి హారం 500 గ్రాముల బరువు ఉంటుంది. 50 క్యారెట్ల వజ్రాలు, 150 క్యారెట్ల కెంపులు, 380 క్యారెట్ల పచ్చలు పొదిగారు. సుమారు 750 గ్రాముల బరువైన బంగారు నడుము పట్టీలో 70 క్యారెట్ల వజ్రాలు, 850 క్యారెట్ల కెంపులు. పచ్చలు పొదిగారు. 850 గ్రాముల బరువైన చేతి కడియాలను 22 క్యారెట్ల బంగారంతో చేశారు. దాదాపు 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులు, పచ్చలు వీటిలో పొదిగారు. అలాగే ఒక్కో కడియం సుమారు 400 గ్రాముల బరువు ఉంటుంది. బంగారం, వజ్రాలు, కెంపులు పొదిగి తయారు చేశారు. ఆధ్యాత్మికత, దైవికం ఉట్టిపడే విధంగా ఆభరణాలు, వస్త్రధారణలో రాములవారు మెరిసిపోతూ కనిపించారు. ఆధ్యాత్మిక రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరిత మానస్, అలవందర్ స్తోత్రం వంటి గ్రంథాలలో రాముడి వైభవం ఎలా ఉంటుందో పరిశోధన చేసిన తర్వాత వాటి ఆధారంగా దివ్య ఆభరణాలు రూపొందించారు. బాలరాముడు ధరించిన వస్త్రం కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు. పసుపు ధోతి, ఎరుపు రంగు పతాక అంగవస్త్రాలు స్వచ్ఛమైన బంగారు జరీ దారాలతో అలంకరించారు. వాటిమీద విష్ణువు చిహ్నాలైన
శంఖం, పద్మం, సుదర్శన చక్రం, నెమలి ఉన్నాయి. వీటన్నింటినీ ఆ శ్రీరాముడికి వేసి అలంకరించినప్పుడు చూసేందుకు భక్తులకు రెండు కళ్ళూ సరిపోలేదు. సాక్షాత్తు ఆ శ్రీరాముడే దివి నుంచి భువికి వచ్చినట్లు ఉంది. అందుకే శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ తర్వాత విగ్రహం రూపురేఖలే మారిపోయాయని అంటున్నారు. మీకు వీలున్నప్పుడు ఎంతో సుందరంగా నిజరూపం దాల్చిన ఆ అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకోండి. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.